మంత్రిగారు పేర్కొన్నట్టు ఇది మతపరంగా కల్పించేటటువంటి ఒక రిజర్వేషన్ కాదు. బేసికల్లీ ఏ విధంగా మన హిందువులలో సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డటువంటి ఒక వర్గాలు ఉండడం జరిగిందో ఆనాడు వారిని గుర్తించి వారికి రిజర్వేషన్ ఫలాలు అందించగలిగినట్టయితే వారు ఆర్థికంగా ముందుకు పోగలుగుతారనేటువంటి ఒక భావనతోని రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం జరిగిందో, మళ్ళీ ఈ ముస్లింస్లలో ఉండేటటువంటి ఒక సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డటువంటి ఒక వర్గాల వారికి కూడా ఆ రిజర్వేషన్ ఫలాలు అందించగలిగినట్టయితే వారు కూడా ముందుకు పోయేటటువంటి ఒక అవకాశం ఉంటుందని చెప్పని, మరి ఆనాడు 2004లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మరి గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఏదైతుందో దీన్ని 5% కల్పించాలని చెప్పని భావించటం, తదనుగుణంగా చట్టం చేసినప్పటికీ మరి న్యాయస్థానాలలో ఈ 50% మించకూడదు అనేటువంటి ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని 4% కుదించుకొని ఇవ్వాలంటే కూడా ఈ 4% ఈ రాష్ట్రంలో ఇవాళ ముస్లింలలో ఉండేటటువంటి ఒక సామాజిక వెనుకబాటుతనానికి గురైనటువంటి వర్గాల వారికి అందించడం జరుగుతుందో అది కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఒక ఘనత అని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటున్నాను అధ్యక్ష. ఇది కేవలం విద్యా ఉద్యోగులలోనే కాదు అధ్యక్ష, రాజకీయాలలో కూడా ఇలా స్థానిక సంస్థల్లో ఇలా గ్రేటర్ హైదరాబాద్ నగరానికి చెందినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో వాస్తవంగా బలహీన వర్గాలకు రిజర్వేషన్ చేయబడ్డటువంటి స్థానాలలో 50% ముస్లిం మైనార్టీలు పోటీ చేసి గెలవగలిగేటటువంటి అవకాశం లభించింది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ ఆనాడు వీళ్ళ ముస్లింలో ఉండేటటువంటి ఒక సామాజిక వెనుకబాటుతనానికి గురైనటువంటి వారిని మరి బలహీన వర్గాల్లో చేర్చడంతోనే నేను మనవి చేస్తున్నా అధ్యక్ష. దయచేసి కొన్ని రాజకీయ పార్టీలు వారు రాజకీయ దృక్పథంతో ఒక మతతత్వం ఒక మత కోణంతో ఏదైతుందో మరి ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందగలుగుతామనేటువంటి ఒక భావన కావచ్చు అధ్యక్ష, దాన్ని కేవలం ఒక మత కోణంతోనే చూడడం అనేది ఇది సరైనది కాదు అధ్యక్ష అని చెప్పంటారు. వి హావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ది పాలిటిక్స్, వి హావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ది పాలిటిక్స్. వీళ్ళ ముస్లిం సమాజంలో ఆర్థికంగా సామాజికంగా ఎంత వెనుకబడి ఉన్నారు వారు, నిజంగా దళితులతో సమానంగా వెనుకబడే వర్గాలు ఉన్నాయనంటే ఇవాళ ముస్లిం మైనార్టీలోని కొన్ని తెగలు, నాట్ ఆల్. ఇవాళ దయచేసి గమనించాల్సింది ఆనాడు ఈ బీసీఈ రిజర్వేషన్ కేటగిరీ అమలుకు తెచ్చినాడు ఏదైతే అధ్యక్ష, ఇది యావత్ ముస్లింలకు కల్పించిన రిజర్వేషన్ కాదని మనం చూస్తున్నాం అధ్యక్ష. ఇది కేవలం షేక్ సిద్ది యాబా హబషి తుర్కకాష జింక సాహెబులు ఇట్లా చాలా నిరుపేద రజక చాకలి ఇటువంటి వారికి అందరికీ కల్పించారు అధ్యక్ష. వీళ్ళ ముస్లింలలో ఉండేటటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక తెగల అధ్యక్ష అని చెప్పంటున్నా, సయ్యద్ మొఘల్ పఠాన్ ఇరానీ అరబ్ బోరా లేదు వీళ్లకు, నేను అది చెప్పదలుచుకున్నాను. నేను వీళ్ళు బయట సమాజానికి ఏ విధంగా ప్రచారం తీసుకెళ్తున్నారంటే వీళ్ళ టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొనడం, కాంగ్రెస్ దానికి వత్తాసు పలకడం, మరి ఇది హిందువులకు ఏదైతుందో బలహీన వర్గాలకు ఏదో అన్యాయం జరగబోతుందనే ఒక భావన కలిగించే విధంగా దుష్ప్రచారం చేయటం ఇది సరైనది కాదని చెప్పని ఈ సభా వేదికను మనం చేస్తున్నాం అధ్యక్ష అంటున్నాను. దాంతో పాటుగా ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా అధ్యక్ష అంటున్నాను నేను, మీకు తెలియదు కాదు అధ్యక్ష, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఎన్నికల ప్రణాళికలు ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు, అగర్ టీఆర్ఎస్ పార్టీ హుకుమత్ మే ఆయతో 4 మహీనే కే అందర్ 12% రిజర్వేషన్ హమ్ అమల్ మే లాయేంగే బోల్ కే చునావ్ మే వాదా కరే, 4 మహీనే మే అమల్ మే లానే కీ బాత్ బాదు రఖియే, కమ్ అజ్ కమ్ కమిషన్ భీ నహీ డాలే, 9 మహీనే తక్ కమిషన్ నహీ డాలే సాహబ్, 9 మహీనే కే బాద్ మార్చ్ మే కమిషన్ డాలే తో వో రిపోర్ట్ దేనే కో డేఢ్ సాల్ యే రిపోర్ట్ దేనే కో, అబ్ తక్రీబన్ 3 సాల్ హువా, అగ్లే 1 సాల్ 1.5 సాల్ హువే తో ఫిర్ చునావ్ కో జానే కా హై, అబ్ 3 సాల్ గుజర్ జానే కే బాద్ జో హై అబ్ ప్లీజ్ సైలెన్స్ ఇచ్చింది మీరు, అరే నేను చెప్పాను.